ఈరోజు భవిష్యత్ పురాణం ప్రారంభించే ముందుగా అశేషంగా భవిష్యత్ పురాణం కోసం ఎక్కడెక్కడి నుంచి చాలా కాలాన్ని రావడానికి తగిన వ్యయాన్ని ఇంకెన్నెన్నో కష్టనష్టాలకు భరించి ఇక్కడికి వచ్చిన తర్వాత అలనాడు మకరేంద్రుడు గజేంద్రుడిని పట్టి పీడించడం వాటి ఎలా ఉన్నాయి, ఇక్కడ పట్టి పీడిస్తున్నటువంటి దోమల బాధను కూడా తట్టుకుంటూ ఆద్యంతం ఈ కార్యక్రమం వింటున్నటువంటి మీరు ఒక జిజ్ఞాసువు భక్తుడు అని రాసుకున్నటువంటి ఆయన యొక్క వినతి ఒక ప్రత్యేకంగా కవర్లో పెట్టి అందించారు. అది మీకు తెలియజేయడం చాలా అవసరం. వారు నా పేరుతో సహితంగా రాస్తున్న అజ్ఞాత భక్తుడు కాదు నేను అని రాశారు. వారి పేరు ఎర్రంశెట్టి నారాయణరావు గారు అని సుస్పష్టంగా వారే చెప్పుకున్నారు. వారికి వచ్చినటువంటి సందేహం ఏమిటంటే, అయ్యా ఎన్నో హరికథల్లో పిట్ట కథలుగా ఈ భవిష్యత్ పురాణంలో ఒకటి అరా జరిగేటటువంటి విషయాలు చెబుతూ ఉంటారు కదా, అభినవ సుఖ బిరుదాంకితులైన వీరు శ్రీమద్ భాగవత మహాపురాణం వంటి భక్తి రస ప్రవాహ మాధుర్యంలో భక్తులను ముంచి తేల్చక ఈ ఎందుకండి జరగబోయేదని చెప్పడం వల్ల ఏమిటి ఫలితము అని నాకు అనిపిస్తోంది అని పాపం వారు ప్రత్యేకంగా కోరారు. అయితే వేదవ్యాసుడికి అంత తెలివితేటలు ఆ రోజుల్లో లేకపోయాయి పాపం. అంచేత వారు నిన్నగా ఉండక ఈ భవిష్యత్ పురాణం ఎందుకు రాశారు అని నాకు అనుమానం వచ్చింది. ఆయన 18 పురాణాలు రాస్తూ అష్టాదశ పురాణాన్ని సకృత్వ భగవాన్ మునిహి 18 పురాణాలు రాశాడు ఆయన మహానుభావుడు. ఆయన రాసిన వాడు పోని సామాన్యుడైనటువంటి కవే, ఉత్తుత్తి బిరుదులు పుచ్చుకున్నటువంటి నాబోటి కవి కాదు ఆయన. వ్యాసో నారాయణో హరిహి అన్నారు, సాక్షాత్ విష్ణువు స్వరూపుడు ఆయన. శ్రీ మహావిష్ణువుకి భాగవతంలో 21 అంశావతారాలు చెబితే ఆ అంశావతారాల్లో ఒక అంశం ఈయన. 4 శ్రీమన్ మహావిష్ణువులో ఉండే కళలు పుచ్చుకొని పుట్టినవాడు ఆయన. అటువంటి 4 కళలు పుచ్చుకున్నటువంటి ఆయన ఇది పూర్తి చేస్తే కానీ తన అవతారం పరిసమాప్తి కాదని, ఇది రాయకపోతే తాను తిరిగి శ్రీ మహావిష్ణువులు ఐక్యం కానని, ఇది వింటే కానీ ఏ భక్తుడు వేదములు ఉపనిషత్తుల యొక్క సారాంశాన్ని అర్థం చేసుకున్నవాడు కాడు అని మొట్టమొదటి 18 శ్లోకాల్లో రాశారు ఆయన. అందులో రాస్తూ అసలు యుగానికి అవతార పురుషులు ఎవరు, మనం మొదట్లో చెప్పుకున్నాం ఎవరెవరు ఏ ఏ రంగుల్లో ఎలా పుట్టారో చెప్పుకున్నాం. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క అధిదైవతం ఉంటాడు. సత్యయుగానికి ఒకడు, త్రేతాయుగానికి ఒకడు, ద్వాపర యుగానికి ఒకడు, కలియుగానికి ఒకడు చొప్పున ఈ యుగాది దేవతలైనటువంటి వాళ్ళు ఎలా పుట్టారు, వాళ్ళు ప్రవర్తించే మార్గం ఏమిటి, అందులోంచి నివారణ చెయ్యబడేటటువంటి విధానం ఏమిటి, ఇవి తెలుసుకుంటే కానీ మనుష్య జన్మ పూర్తి కాదు, లేకపోతే జన్మ వృధా భవేత్ అన్నాడు, జీవితమే వ్యర్థమవుతుంది అని వేదవ్యాసులు వారు చెప్పారు. ఇందులో భవిష్యత్తును తెలుసుకోవటం ఒక్కటే అయితే దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు, ఓహో ఇది జరుగుతుంది అని. అత్యాశ్చర్యకరంగా సృష్టి మొత్తానికి ఆధారభూతమైనటువంటి లలిత తృతీయ వ్రతం లాంటి విచిత్రమైన విషయాలున్నాయి. ప్రపంచ పరిణామం ఉన్నది. అసలు భగవంతుడి యొక్క సృష్టియే పరిణామ హేతువు. పరిణామము అనేది సృష్టిలో రాయబడి ఉన్నది. ఇందులో ఉండే ప్రతి అక్షరము కూడా తపశ్శక్తితో అక్షరశః సత్యంగా ఆ మహానుభావుడు వివరించాడు. కొన్ని జాతులు ఎలా పుట్టాయో కూడా, దానికి అవతారాలను కూడా తీసుకుని వచ్చాడు ఆయన. అసలు అవతారాలకు సంబంధించినటువంటి శ్లోకాలు వింటేనే మనుషులు ఈనాటి వరకు చేసినటువంటి కల్మషాలు దూరమవుతాయిట. కలిదోషహరణ వాంఛా కల్లితుల మగుమేము దీని గంటిమి అన్నారు వాళ్ళు. కలి యొక్క దోషం హరింపబడాలి అంటే ఈ పురాణం వినాలి అని. కాబట్టి ఏమైనా దోషం ఉంటే ఈ పురాణం రాసినవాడిదే కానీ చెప్పేవాడికి వినేవాడికి ఏ దోషము లేదు. మీరందరూ మహాధన్యాత్ములు. లక్షలు ఖర్చు పెట్టినా తెలుగులో ఈ పుస్తకం దొరకదు, సంస్కృతంలో తప్ప. అంతెందుకు మన పురాణాల్లో భాగవతము, తరువాత మార్కండేయ పురాణము, దేవీ భాగవతము, ఇటువంటి 3-4 పురాణాలు తప్ప ఈ మిగతా పురాణాలేవి తెలుగు భాషలోకి అనువాదం చేయబడలేదు.
కాబట్టి మహాసంస్కృత పండితులైనటువంటి వాళ్ళు మాత్రమే చదవగలిగేటటువంటి ఈ విషయాన్ని మీ అందరికీ కలియుగంలో ఉండేటటువంటి అనేక జనుల యొక్క దోష నివారణ కోసం ఎంతో ముందు చూపుతో ఆయన మనస్సులో అమ్మవారు ప్రవేశించి శ్రీ అంబికావారిని ప్రోత్సాహపరిచింది. ఈ కార్యక్రమాన్ని వారు కోరారు. కోరిన వెంటనే అంగీకరించడానికి కారణం ఇది పూర్తయితే కాని మిగతా 17 పురాణాలు వినడం దండుగా అని వేదవ్యాసుల వారు ప్రత్యేకంగా చెప్పడం వల్ల నేను 17 పురాణాలు చెప్పుకున్నాం ఇదివరకు చాలా చోట్ల ఇది మాత్రం చెప్పే అవకాశం దొరకలేదు. నా జీవితం దండుగైపోకుండా పండుగ అయిపోవాలనే కోరికతో ఇక్కడ మీకు అంగీకరించి ఒప్పం చేసిస్తున్నాం. కాబట్టి దీని గురించినటువంటి అనేకమైనటువంటి చర్చలకు ఇక్కడ తావు లేదు. ఇంకపోతే ఇప్పుడు ప్రస్తుతం మనం అరబ్ కంట్రీస్ అని చెప్పుకుంటున్నాం కొన్ని దేశాల గురించి. ఈ అబుదాబీ కానీ ఇరాన్ ఇరాక్ కానీ ఈ విధమైనటువంటి దేశాల యొక్క జాతి ఎలా పుట్టిందో ఒక అత్యాశ్చర్యకరమైనటువంటి కథాక్రమాన్ని భవిష్యత్ పురాణం తృతీయ ఖండంలో వివరించారు సాక్షాత్తు వేదవ్యాస మహర్షుల వారు. ఒకనొకప్పుడు అంటే దాదాపు ఒక 1900-2000 సంవత్సరాల క్రితం ఈ భూమండలంలో పరమ పవిత్రుడైనటువంటి ఒక సిద్ధపురుషుడు ఉండేవాట. ఆయన సిద్ధపురుషుడు అవడమే కాదు ఆయన ఆశ్రమం గురించి కథలు కథలుగా చెప్పుకునేవారు. ఈ సిద్ధపురుషుడు తెల్లవారుజామున 4 గంటల నుంచి మళ్ళీ 6 గంటల దాకా ఆశ్రమానికి ఎదురుగుండా ఉన్నటువంటి పద్మాకరం దగ్గర ఒక పెద్ద చెరువు దగ్గర కూర్చునేవాడని అక్కడ శ్రీ లలితాదేవి యొక్క రూపాలలో పరాభట్టారిక అని ఒక రూపం ఉన్నది. అమ్మవారికి కూడా బాలని త్రిపుర సుందరి అని పరాభట్టారిక అని ఇలా రకరకాలైనటువంటి అర్చనా విధానాలున్నాయి. అందులో పరాభట్టారిక అర్చన చెయ్యాలి అంటే వాడు జన్మత సిద్ధుడై ఉండాలి. కఠోరమైనటువంటి బ్రహ్మచర్యం ఊరికే శరీరానికి వేషం వేసినంత మాత్రం చేత ప్రతివాడు బ్రహ్మచారి కాలేడు. నిజమైనటువంటి బ్రహ్మచర్యం మానసికమైనది. అటువంటి మానసిక బ్రహ్మచారి అయినటువంటి వాడు మాత్రమే ఉపాసిస్తాడు ఆ పరాభట్టారిక దేవతని. అటువంటి ఉపాసన చేసేవాట. 6 గంటల నుంచి 7 గంటల వరకు ఆశ్రమం ప్రాంగణం లోపలికి వెళ్ళి అమ్మవారు రాజరాజేశ్వరి చేతిలో చెరుకు విల్లు ధరించి ఉంటుంది ఆవిడ. ఆవిడ గురించి అద్భుతంగా బ్రహ్మాండ పురాణం వర్ణించింది. సింధూర అరుణ విగ్రహం త్రినయనాం మాణిక్యమౌళి స్ఫురత్తారా నాయక శేఖరాం స్మితముఖీం ఆపీన వక్షోరుగాం పాణిభ్యాం అళిపూర్ణ రత్న చషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్త చరణాం ధ్యాయేత్ పరామంబికాం. ఆ రాజరాజేశ్వరి రూపం సింధూరారుణ విగ్రహం గంధ సింధూరము అంటారు చూశారు అది ఎలా ఎర్రగా ఉంటుందో అలాంటి ఎర్రమైనటువంటి ఆకారంతో ఉంటుంది అడ తల్లి. తెల్లవారుజామున ఉదయించేటటువంటి సూర్యుడి యొక్క ఎరుపు అన్నమాట. త్రినయనాం 3 కళ్ళు కలిగి ఉంటుంది ఆ రాజరాజేశ్వరి రూపం. మాణిక్య మౌళిస్ఫురత్ తారానాయక శేఖరాం చంద్రుణ్ణి ఆవిడ ధరించి ఉన్నది. అయితే ఒక్క చంద్రుడు ఒక్కడే ఉంటాడా ఆకాశంలో? చంద్రుడున్నాడు అంటే చంద్రుడు చుట్టూతా వేలాది నక్షత్రాలుంటాయి. ఈ నక్షత్రాలతో కూడినటువంటి చంద్రుణ్ణి ఆవిడ ధరిస్తే మాణిక్యాలతో తాపడం చెయ్యబడినటువంటి సువర్ణ ఆభరణం ధరించినట్టుగా ఉందట ఆవిడ. స్మితముఖీం ఎప్పుడు చిరునవ్వు ముఖంతో ఉంటుందట ఆవిడ. ఆపీన వక్షో రుగాం సమున్నతమైన వక్షస్థలం అట. పాణిభ్యాం అళిపూర్ణ రత్న చషకం 2 చేతులలోనూ కూడా రత్నాలతో తయారు చేయబడినటువంటి పాత్ర ఒక గ్లాసు లాంటి పాత్రని ధరించి ఉన్నదట. అది మామూలుది కాదు, అళిపూర్ణమైనది రత్నాల పాత్రను. దానిమీద అనేకమైన తుమ్మెదలు చెక్కబడి ఉన్నాయి. సౌమ్యురాలు ఆ తల్లి, ఆవిడ కోపం అసలు రాదు. చేతిలో ఎర్ర కలువ పువ్వు ధరిస్తుంది. ఓ చేతిలో రత్నాల పాత్ర, మరో చేతిలో కలువ పువ్వు, ఇలా ధరించి ఉండేటటువంటి ఆ జగన్మాత మనస్సు రూపంతో తయారు చేయబడినటువంటి మనోరూపంతో ఉండేటటువంటి ఇక్షుకోదండం ధరిస్తుందట, చరకు విల్లు ధరిస్తుందట.
అటువంటి జగన్మాతను ఒక గంట సేపు పవిత్రమైన మనస్సుతో సహస్రనామాలతో కుంకుమతో అర్చన చేసేవాడు. అనంతరం యోగాభ్యాస తత్పరుడై బద్ధ పద్మాసనము ఒక కాలి మీదకి ఈ కాలు ఈ రెండో కాలు దీని మీదకి చేర్చి వెనక చేత్తోటి వాటిని పట్టుకుంటే బద్ధ పద్మాసనం అంటారు. అలాంటి బద్ధ పద్మాసనం వేసుకుని ఈ భ్రూ మధ్యంలో దృష్టి నిలిపి ధ్యానం చేసేవాడు. ఆ తరువాత మిగతా కాలంలో శివలింగానికి అభిషేకం చేసేవాడు. మళ్ళీ మధ్యాహ్నం పూట అసలు ఆయనకు నిద్రే లేదు, రోజంతా అంతేట. మళ్ళీ మధ్యాహ్నం పూట నారాయణ స్వరూపాన్ని అర్చించేవాడు. సాయంకాలం కావడంతో బాలాదేవిగా అమ్మవారిని చిన్న పిల్లగా పెట్టుకుని ఆవిడ్ని ఆరాధించేవాడు. మళ్ళీ అక్కడి నుంచి అర్ధరాత్రి అయ్యేసరికి ఆ సమయంలో కూర్చుని మహాన్యాసపూర్వకంగా మళ్ళీ పరమేశ్వరి అభిషేకం చేసేవాడు. మళ్ళీ తెల్లవారులు యోగాభ్యాసంతో ఉండేవాడు ఆయన. ఈ విధంగా అర్చనలు, యోగ ప్రక్రియ అన్నీ తెలిసినటువంటి మహాశాస్త్రజ్ఞానము, దానికి తగినటువంటి అభ్యాస జ్ఞానము రెండూ ఉన్నటువంటి సిద్ధపురుషుడు ఆయన. అటువంటి మహాపురుషుడి యొక్క సందర్శనం కోసం ఆనాటి ప్రజలు కుతూహలపడేవారట. నా రత్నం అన్విష్యతి మృగ్యతేహి తత్ అంటాడు. రత్నం మన ఇంటికి మనకు కావాలంటే దొరకదు, వెతుక్కుంటే దొరకదు, అది చాలా అరుదైనది. మనమే ఎన్నో జన్మల్లో పుణ్యం చేస్తే తప్ప ఒక రత్నం లాంటి పండితుడో ఒక జ్ఞానో ఒక మహానుభవుడో దొరకడం చాలా కష్టం. అలా మహానుభావుని దర్శనం చేసుకోవాలన్న ప్రతివానికి ఆయన దర్శనం అంత తేలిగ్గా జరిగేది కాదు. ఇలాగా కొన్ని సంవత్సరాలు గడిచే ఈయన ఖ్యాతి వ్యాపిస్తూ ఇలా ఉండగా ఆ కాలంలో ఒక అద్భుతమైనటువంటి పండితుడు ఈ సిద్ధపురుషుడి యొక్క ఖ్యాతి విన్నాడు. ఆయన ఉపాసనలు, ఆయన యొక్క గొప్పతనము, ఆయన పాండిత్యం, మహిమలు లోకంలో చాలా ప్రసిద్ధికెక్కాయి. కాబట్టి ఈ పండితుడు ఎలాగైనా ఈయన ఒక్కసారి దర్శనం చెయ్యాలి, ఎంత పాండిత్యం ఉన్నప్పటికీ ఎంత జ్ఞానం ఉన్నప్పటికీ సిద్ధపురుషుల యొక్క దర్శనం చేసుకొని వాడి జీవితం వ్యర్థమన్నారు, కాబట్టి ఇటువంటి మహాసిద్ధుడు ఎక్కడ దొరుకుతాడు అని ఆయన బయలుదేరాడు. ఈ మహానుభావుడి పేరు యుధిష్ఠిరుడు. అంటే మహాభారతంలో వచ్చే ధర్మరాజుకి మారు పేరైన యుధిష్ఠిరుడు మాత్రం కాడు ఈయన. ఈయన కవి, ఇలాంటి పేర్లు ఎందరో పెట్టుకుంటూ ఉంటారు. ఆయన యుధిష్ఠిరుడు అనే పేరుని సార్థకం చేసుకున్నవాడు, నిజమైనటువంటి నిగ్రహం కలిగిన వాడు. లోకంలో ఎంతోమంది పేర్లు పెట్టుకుంటారు. పాపం ఒక ఆయనకి పాపయ్య అని పేరట, అందరూ వాడిని ఒరే పాపిగా అని పిలిచేవారట. మరీ దారుణంగా పాపిగా అని ముద్దుగా పిలిస్తే ఈయనకి చాలా దుఃఖం కలిగి చిచ్చి చిచ్చి నా పేరు మార్చేయండి, నా పేరు చిరంజీవి శాస్త్రి అని పెట్టండి అన్నట్ట. కానీ ఊళ్ళో వాళ్ళందరికీ పాపి అని పిలవడం అలవాటైపోయి అరే పాపి అనడమే కోపం వచ్చింది ఆయనకి. దాంతో ఆ ఊరు వదిలేసి మరో ఊరు వెళ్ళాడు. ఆ ఊళ్ళోకి వెళ్ళి చిరంజీవి శాస్త్రి అని పేరెట్టుకున్నట్ట. అందరూ చిరంజీవి గారు అని పిలుస్తున్నారు. ఇలా ఉండగా ఒకరోజున పని మనిషి ఇల్లు ఊడ్చే ఆవిడ ఆలస్యంగా వచ్చిందిట. ఏమా ఇంత ఆలస్యంగా వచ్చావు, ఇవాళ ఏమో అర్చన చేసుకుందామంటే గదులు తుడుచుకోవడానికి వీలు లేకపోయింది నాకు అన్నట్ట. ఏం చెప్పనండి, మా ఇంటి పక్కనే కుర్రాడండి, వాడికి రెండో ఏడు వచ్చిందండి, చిరంజీవి అని పేరెట్టుకున్నారండి, వాడు చచ్చిపోయాడండి అన్న. చిరంజీవి అని పేరు పెట్టుకున్నవాడు రెండో ఏట ఢామ్ అంటే ఈ పేరు పెట్టుకోవడం దండుక్ కదా అనిపించి, అయితే నా పేరు లక్ష్మీపతి శాస్త్రి అని పిలవండి అన్నట్ట. కానీ ఊళ్ళో వాళ్ళకి చిరంజీవి అని పిలవడం అలవాటైపోయి లక్ష్మీపతి అని పిలవడం మానేశారు. కోపం వచ్చి ఆ ఊరు వదిలేసి మరో ఊరు వెళ్ళాడు. అక్కడ లక్ష్మీపతిగా ప్రసిద్ధికెక్కాడు. ఊళ్ళో వాళ్ళు లక్ష్మీపతి లక్ష్మీపతి అంటున్నారు. ఓ రోజున పొద్దుటే ఒక ఆవిడ ముష్టావిడ ఒళ్ళంతా చిరిగిపోయినటువంటి చీర జాకెట్తో వచ్చిందిట. బాబు కడుపు మాడిపోతుంది, తిండి పెట్టండి బాబోయ్ అంటూ. ఈయన భిక్ష వెయ్యబోయే ముందు ఏం బుద్ధి పుట్టిందో, నీ పేరేమిటనట. నా పేరు లక్ష్మండి అంది. ఓ శని దుంపదేగా లక్ష్మి అని పేరు పెట్టుకున్నావు, ఈ చింకిగుడ్డలేం కర్మ, చిచ్చి చిచ్చి లక్ష్మి అని పేరు పెట్టుకున్నంత మాత్రం చేత ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు కాబోలు, అయితే నా పేరు లక్ష్మీపతి కాదు, ఏ మళ్ళీ నన్ను పాపయ్య అనే పిలవండి అన్నట్ట. కానీ ఈ ఊళ్ళో వాళ్ళు పాపయ్య అని పిలవకపోతే మళ్ళీ తిరిగి ఉన్న ఊరు వచ్చేసేట. ఆ ఊళ్ళో వాళ్ళు ఒరే పాపి అని పిలవడం వల్ల ఇంత పండితుడు మన ఊరు వదిలిపెట్టి ఎక్కడికో పోయాడు అని చెప్పేసి
అయ్యా చిరంజీవి గారు రండి అన్నారట. ఓరి మీ తిప్పదగా ఏం పిలవకండి, నన్ను చిరంజీవి అనండి, పాపియనే పిలవండి, అదే సుఖంగా ఉందన్నట. ఏ పేరైతేనే పేరుకు తగినట్టుగా ఎవడు ఉండడు. కానీ ఈయన మాత్రం యుధిష్ఠిరుడే, నిజమైనటువంటి జ్ఞానము నిగ్రహము కలిగినటువంటి వాడే. అటువంటి మహాపండితుడు బయలుదేరి ఈ సిద్ధాశ్రమానికి 7 రోజులు అరణ్యాల్లో ప్రయాణం చేసి వెళ్ళాట. ఎటు చూచినా సరే భయంకరమైనటువంటి మృగాలు తిరుగాడుతూ ఉన్నాయి. సింహాలు, శరభాలు, శార్దూలాలు, వీటి యొక్క కోకలతో, నాదాలతో, భాంకృతులతో, ఘీంకృతులతో అల్లకల్లోలమై ఉన్నది అరణ్యం. అటువంటి అరణ్యంలో ఓరి నాయనో, నేను సిద్ధాశ్రమానికి వెళ్లేలోపు ఏమైపోతాను, మోక్షం పొందడానికి మార్గం సిద్ధుడు చూపిస్తాడేమో అని వెడుతున్నా, ఈలోపు ఏదన్నా కపాల మోక్షం చేసేటట్టున్నాయి జంతువులు అనుకున్నాయట అని భయపడుతూ భయపడుతూ మొత్తం మీద ఆశ్రమానికి అతి కష్టం మీద 7వ రోజు మధ్యాహ్నానికి చేరాడు. అక్కడకు చేరితే ఆశ్రమంలో దాదాపు అప్పటికొక నెలో 2 నెలల క్రితం నుంచో తుడిచిన వాడు లేడక ఎండిపోయిన ఆకుల గుట్టలతోటి, మట్టి దుమ్ము కణాలతోటి, ఇంకేవో కొమ్మలతోటి ఉన్నాయి. ఆశ్రమానికి పైకప్పు అంతా శిథిలమయ్యింది. ఎదురుగుండా సిద్ధుడు తపస్సు చేస్తాడు, యోగాభ్యాసంలో ఉంటాడు అని చెప్పుకున్నటువంటి చెరువు మురిగిపెట్టింది, ఎవళ్ళు వాడకం లేక. మొత్తం మీద ఆ ఆశ్రమం ఏ ఒక్కడూ కూడా తిరుగుతున్నటువంటి సూచనలు లేకుండా ఉంది, పాడుబెట్టబడినట్లుగా ఉందిట. అటువంటి ఆశ్రమాన్ని అతను చూచాడు. ఏమిటి విచిత్రం, మహానుభవుడు ఆ సిద్ధుడు ఇక్కడ ఉంటాడని నేను 7 రోజులు ఎంతో ప్రయాస కోర్చి దారి పొడుగుతా, తిండి లేక నానా బాధ పడుతూ, మంచినీళ్ళు దొరక్క, సింహాలు మొదలైనటువంటి జంతువులు తప్పించుకుంటూ ఈ ఆశ్రమ ప్రాంగణానికి వేం చేశాను, కానీ ఈ ప్రాంగణంలో ఎవరూ తిరుగుతున్న జాడలేదు, ప్రస్తుతం ఇది పాడుపెట్టబడినట్లుగా ఉంది అని పాపం విచారం చెందుతూ చూస్తే ఓ పెద్ద వటవృక్షం కనిపించింది. పెద్ద పెద్ద కొమ్మలు వేళ్లాడుతూ ఉన్నాయి దానికి, ఓడలు, ఆ వేళ్ళు ఎన్నో యోజనాల దూరం వెళ్ళున్నాయి. ఆ చెట్టు మొదలు దగ్గర ఒక పుర్రె కనపడిందట. ఎవడో తల మీద బండరాతితో ఒక్క దెబ్బ కొడితే తల పగిలిపోయి చచ్చిపోయిన వాడు ఎండిపోతే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ పుర్రె. బహుశా ఎవడో బద్దలు కొట్టి చంపేసినట్టుగా ఉందన్నమాట. మామూలుగా చచ్చిపోయిన వాడి పుర్రె అయితే పగిలి ఉండదు, దెబ్బ కొట్టి ఎవడో పగలగొట్టాడు తల. కొన్ని ఎముకలు అక్కడక్కడ కనపడుతున్నాయి. ఆ మర్రి చెట్టు లోపల పెద్ద తొర్ర, ఆ తొర్ర దగ్గర రక్తపు చారికలు కనపడ్డాయి. లోపలికి వెళ్ళి చూశాడు, అక్కడ ఓ పెద్ద మర్రి ఆకు మీద నాగరలిపిలో సంస్కృత భాషలో కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయట. చూచాడు ఇతడు సంస్కృతంలో మహాపండితుడు గనక చూస్తే, నేను అని మొదలు పెట్టబడి ఉంది, అహంతో ప్రారంభించబడి ఉందటది. ఓహో ఇది ఎవడో ఆత్మకథ, సిద్ధుడు ఎవడో రాసుకున్నటువంటి ఆత్మకథ అని గ్రహించి ఆ కథను ఇలా ఇప్పి చదివాడు. నేను సిద్ధుడను, నా పేరు శేషభోగి, ఇక్కడికి 500 సంవత్సరాల క్రితం అడుగుపెట్టాను. ఇంత పూర్వం కాశీ మొదలైన క్షేత్రాలన్నీ తిరిగి అనేక మంది పండితులను ఆశ్రయించి సమస్త భాషలలోనూ, వ్యాకరణాదులలోనూ, అలంకారాది శాస్త్రాల్లోనూ, పురాణాల్లోనూ, అన్నిటిల్లోనూ మంచి పాండిత్యాన్ని సంపాదించాను. కానీ దానితో తృప్తి చెందలేదు. భగవంతుణ్ణి పొందడం ఎలాగా అని ఆలోచించా. అప్పుడు అదృష్టవశాత్తు మా కోసమే వచ్చినట్లుగా నారాయణ తీర్థుడు అనేటటువంటి ఒక సిద్ధపురుషుడు ఈ ఆశ్రమ ప్రాంగణంలో నాకు దర్శనమిచ్చాడు. ఆయన దగ్గర బోధ పొంది యోగాభ్యాసం నేర్చుకున్నాను. అమ్మవారి యొక్క ఆరాధనలో ఉండేటటువంటి విశేషాన్ని తెలుసుకున్నాను. కలియుగమందు మానవుడు కన్నులగాడు శాస్త్రధర్మముల్ పులకితగా ఆత్రుడవుచు వినవోవడు ధర్మ పురాణ మర్మముల్. మా గురువుగారు అప్పుడు నాకు ఒక విషయాన్ని చెప్పాడు. ఈ కలియుగంలో మానవుడు శాస్త్రాల్లో ఉండే విశేషాలు తెలుసుకోవడానికి అంగీకరించడు, పురాణాదుల్లో ఉండే ధర్మాలు వినడానికి అంగీకరించడు,
వ్యర్థమైనటువంటి కబుర్లతో జీవితాన్ని శుష్కం చేసుకుంటాడు, ప్రయాసగా పానిస్తాడు, తద్వారా భ్రష్టుడవుతాడు. ఈ సృష్టిలో నా మాతు పరదేవత, తల్లిని మించిన దైవం లేదు అని నేనెన్నో ఏళ్ళు తపస్సు చేసి మహానుభావుల దర్శనం ద్వారా గ్రహించా. అటువంటి తల్లికి సంబంధించిన దీక్ష నీకిస్తాను అని మా గురువైన నారాయణ తీర్థుల వారు నన్ను కూర్చోబెట్టి శరన్నవరాత్రుల కాలంలో దశమి నాడు ఈ దీక్షని ప్రసాదించాడు. ఆ దీక్ష తీసుకుని పంచదశి షోడశాక్షరీ విద్యలను, వాగ్బీజములను నేను మంత్రోచ్చారణగా ఆయన దగ్గర పుచ్చుకొని ధ్యానం చేస్తూ అమ్మవారికి 6 రూపాలు కల్పించుకొని 6 రూపాలతోటి అర్చన చేశా. ఇలా చేయడం వల్ల నాకు ఏమంటే అది జరిగిపోయేటటువంటి శక్తి వచ్చింది. అదే వాక్శుద్ధి అంటారు. మహానుభావులు ఎక్కువ కాలం జపాలు చేసినా తపాలు చేసినా వాళ్ళకి వాక్శుద్ధి వస్తుంది, నోటితో ఏమంటే అది జరిగిపోతుంది. కాబట్టి ఎవడిని పడితే వాడిని రెచ్చగొట్టకూడదు. అందులోనూ ఛందస్సు అనేటటువంటిది వేదం నుంచి వచ్చింది. కాబట్టే 6వ అక్షరాన్ని త అనే అక్షరాన్ని పెట్టి ఏకవైనా ఎవరి మీద కోపం వచ్చి ఒక పద్యం రాస్తే వాడు సర్వనాశనం అయిపోతాడు. కాబట్టి ఇలాంటి పనులు చెయ్యగలిగేటటువంటి గొప్ప శక్తి వచ్చింది. ఈ శక్తిని దుర్వినియోగం చెయ్యకూడదు, ప్రజా ఉపయోగానికే చెయ్యాలి అని నా సొంతానికి వాడుకోకుండా నేను జాగ్రత్తగా అమ్మవారి యొక్క రూపాలలో పరాకాష్ఠాస్థితి మహామహిమ ఉన్నతమైనటువంటి అమ్మవారి యొక్క పరాభట్టారిక రూపాన్ని ధ్యానం చేశాను. ప్రతినిత్యము 1000 పర్యాయములు సహస్రనామాన్ని మనస్సులో తెలియకుండానే ఉచ్చరించేసేవాడిని నేను ఉదయం నుంచి సాయంకాలం వరకు. సామాన్యుడి వల్ల కాదది, జీర్ణించుకుపోయి నరంలో దానంతట అదే నాడులు స్పందిస్తే తప్ప నోటితోటి చదివితే ఎవడూ చదవలేడు ఈ సృష్టిలో. అలాంటి పని చేశా. అలా శక్తి పొందుతూ ఉండగా ఒకనొక రోజు నా దగ్గరకు మిట్ట మధ్యాహ్నం వేళ బోడిగుండుతో ఉన్నటువంటి ఒకడు వచ్చాడు. వాడు ఎలా ఉన్నాడు అంటే కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు, ఆ వస్త్రాలు చిరిగిపోయి ఉన్నాయి. వాడి జీవితంలో ఏనాడైందో మరి, స్నానం చేసి గబ్బు కొడుతోంది ఒళ్ళంతా. ఒక సబ్బుల షాపులో ఉండే 200 సబ్బులు పట్టుకొచ్చి వాడు శరీరం తోమితే గాని వదలదేమోలా అని ఉందిట. ఆయన అన్నాడు, పీచు పట్టుకొచ్చి తోమాలి వాడి శరీరం, అంత మందాన పేరుకుని ఉన్నది గబ్బు, అశుభ్రంగా ఉన్నాడు. అటువంటి వాడు ఎర్రని కళ్ళతో వచ్చాడు. తవ శిష్యోకము, స్వామి నేను మీ శిష్యుణ్ణి, నన్ను భైరవుడు అంటారు. తిండికి లేక అయిన వాళ్ళందరి చేత విడిచిపెట్టబడి నా భార్య కూడా నన్ను ధిక్కరిస్తే గతి లేక ఈ ప్రదేశానికి వచ్చా మీ శక్తి విని. ఒకనొకప్పుడు నేను వారణాసి క్షేత్రంలో ఉండేవాణ్ణి. ఆ వారణాసి క్షేత్రం చాలా పవిత్రమైనది అని లోకమంతా చెప్పుకుంటూ ఉంటే అక్కడికి వెళ్ళి బాగుపడదాము అని వెళ్ళా. అక్కడికి వెళ్ళి చూద్దురు కదా, అద్భుతమైనటువంటి ఆ క్షేత్రం దర్శనమిచ్చింది. సీతాహార్య సుతాళిని వికచరాజీవంబు విశ్వేశ్వర జ్యోతిర్లింగ విశుద్ధ రత్నఖని మోక్షోపాయ ముగ్ధాబ్ధి వేలాతిరావని డుంఠినామక గజాలానంబు గంగామృత స్రోతో నిశ్రుతి చంద్రగోళియన మిల్చుం కాశీ శ్రీరాచియై ప్రాళేయాచల కన్యకావదన సుంభత్ పద్మ సౌరభ్యమున్ గ్రోళంగల్గియుతుష్టిలేకముని హృత్క్రోడాబ్జ సౌగంధ్యలీలాలాలిత్యము గోరునొక్క శితరోలంబంబు నైజాకృతిండాలొందించు పరాశులం భ్రమర కీటన్యాయ రీతింబురిం. హిమాలయ పర్వత పుత్రిక అయిన పార్వతీదేవికి పరమ ప్రీతిపాత్రమైనది. విశ్వేశ్వరుడు అనేటటువంటి ఒక మహానుభావుడు జ్యోతిర్లింగ రూపంలో వెలిసినటువంటి ఒక అద్భుతమైన మోక్ష నిధి. అసలు మోక్షము అనే సముద్రానికి అదే ఒడ్డు. డుంఠి అనే పేరుతో విఘ్నేశ్వర స్వామి అక్కడ వేంచేసి ఉన్నాడు. గంగా అనే అమృత ప్రవాహంతో ఉండే ప్రదేశం అది. అటువంటి కాశీ మోక్షరాశి, ఐశ్వర్యాల వాసి. అక్కడ
పార్వతీదేవి యొక్క హృదయ పద్మంలో ఉండేటటువంటి తేనె గ్రోలడానికి తెల్లని తుమ్మెద రూపంలో పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు. ఆయన అక్కడితో తృప్తి పొందక ముని హృదయాల లోపల ఉన్నటువంటి యోగ శక్తిని పొందడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటి ప్రదేశం అది. అక్కడికి వెళ్ళాక ఈ కాశీ గొప్పతనం ఏమిటి అని అక్కడ కూర్చుండేటటువంటి ఒకనొక పండితుడు అడిగా. అప్పుడు ఆయన ఇలా చెప్పాడు, ఒకనాడు తీర్థోపయోగిగా నిశటుండు ఔదల ధరించు అభ్రగంగా ఆ పృద్దు పొయిరాదన్నట్టి నిర్పేదయు భోగిల్తునై శర్యములెనిమిదియు పుష్కరాక్షుల చల్తవో నివర్షవరుండు దేహార్థమున్నదాల్చు తీగెబోడి ఆయుధ ప్రభగాల్చి అలగు భీరువును వాడి ముమ్మోముల వేడియలుగు మలినవర్తనుడును సుధా లలితమూర్తి మించి వర్తిల్చు మతిలేని మేదకుండు మౌనివర్యుల దదివించు మరి నీడా పంచముఖు వీటమేనోసరించనేని. ఒకడు జీవితంలో ఏనాడు నదులలోకి వెళ్ళి ఆ పవిత్ర నదులలో స్నానం చెయ్యలేదట. అలా ఏనాడు నదీ స్నానం చేసి పుణ్యం మూట కట్టుకోనటువంటి ఒక నిర్భాగ్యుడు కాశీలో చచ్చిపోయాట. వాడి నెత్తి మీద ఆకాశ గంగ వచ్చి కూర్చుందట. అంటే సాక్షాత్తు వాడు గంగాధరుడైన శివుడైపోయాడు అని అర్థం అన్నమాట. ఒకడు ఏనాడు ఇంట్లో పొయ్యి రాజు చేయడానికి కావలసిన డబ్బులు లేవట, కటిక దరిద్రుట్టె పాపం, తిండి లేనివట, అక్కడ మరణించాట, అష్టైశ్వర్యాలు అనుభవించాట. అంటే వాడు పరమశివుడు అయిపోయాడు, అష్టైశ్వర్యాలు ఉండేవి శివుడి దగ్గర. ఒకడు పరమ నపుంసకుట్ట, అక్కడ మరణించాట, వాడి శరీరంలో సగ భాగం స్త్రీ అయిపోయిందట, అంటే అర్ధనారీశ్వరుడు అయిపోయాట వాడు చచ్చిపోయినవాడు అక్కడ. ఒకడికి ఆయుధం చూస్తే చాలు గజగజ వణిగిపోతాట పరమ పిరికివాడు. అటువంటి వాడు అక్కడ మరణించాట. వాడి చేతిలో మూడు మొనలు కలిగినటువంటి ఆయుధం త్రిశూలం ధరించాట, అంటే వాడు శివుడైపోయాడు. ఒకడు మలినమైన వస్త్రాలు ధరిస్తాట, వాడు సుధా లలిత మూర్తిని మించి వర్తించాట. ఒకడికి మతి లేదటేనాడు అటువంటి మూర్ఖుట్ట, వాడక్కడ మరణించాట. వాడు మునీశ్వరుల్ని కూడా చెట్ల నీడను కూర్చోబెట్టి చదువు చెప్పాట, అంత పండితుడయ్యాట, అంటే వాడు శివుడైపోయాట. కాశీలో మరణిస్తే అంతటి వాడవుతాడు, పరమేశ్వరుడే అయిపోతాడు స్వయంగా ఎవడైనా, ఇంతటి గొప్పతనం ఉన్నది అని విని అక్కడికి వెళ్ళి నా భార్యతో కొంతకాలం కాపురం చేశాను అక్కడ. కానీ మరి ఇంతలో ఎవడు చెప్పాడో ఏమిటో తెలియదు, కానీ నా భార్య నన్ను విడిచిపెట్టి స్వేచ్ఛగా చెరించింది. ఆ దుఃఖం భరించలేకపోయా, పిచ్చివాడినయ్యా, కనిపించిన వాడిని కనిపించినట్టే రాళ్లు పెట్టి కొట్టా. కొద్ది రోజులు ఊరుకున్నారు, ఆ తర్వాత వీడు పిచ్చాడరాని ఎదురు తిరిగి నన్నే కొట్టారు రాళ్లతో. కొడితే తట్టుకోలేకపోయా, అలా పరిగెత్తే ఇలా పరిగెత్తా. పిచ్చివాడిని ఎంతవరకు భరిస్తారు, అందరికీ ఆ శక్తి ఉండదు పాప అమాయకులు. అంచేత చివరికి పరిగెత్తుకుని, ఇదిగో మీ పాలబడ్డాను స్వామి, నన్ను మీరే రక్షించాలి అన్నాడు సిద్ధుడి దగ్గరకు వచ్చి. అప్పుడు ఆ సిద్ధపురుషుడు, మహానుభావులకు మనస్సంత కరుణే దయ, అటువంటి దయాసముద్రుడైన ఆ సిద్ధుడు, నాయన నా దగ్గర ఉండు, నా ఉపాసనలో పాలు పంచుకో, నీకు భోజనాలకి బట్టలకి లోటు లేదు, అసలు సిద్ధత్వంలోకి ప్రవేశించిన వాడికి బట్ట మీద తిండి మీద దృష్టే ఉండకూడదు అని చెబితే చాలా వినయంగా ఉన్నట్టు నటించాడు. అలా నటించి కొద్ది రోజులు గడిచాక ఒక రోజున తెల్లవారుజామున, ఇదంతా సిద్ధుడు రాసుకున్న కథ అన్నమాట, ఆత్మకథ అందులో ఉన్నది. మరొకడు వచ్చాట. ఇతడు ఎలా ఉన్నాడు, ఈ రకంగా సన్నగా ఉన్నట్ట, తెల్లని బట్టలు వేసుకున్నట్ట, ముఖంలో పాండిత్యానికి సంబంధించిన వర్చస్సు కానొక టీవీ గోచరిస్తోంది. ఆయన వచ్చి సిద్ధుడికి నమస్కారం చేసి, మహానుభావ నన్ను వ్యాఘ్రదత్తుడు అంటారు, నేను చాలా పండితుణ్ణి, మీ దగ్గరకు వచ్చి విద్యాభ్యాసం నేర్చుకోవాలని, యోగాభ్యాసం తెలుసుకోవాలని అనుకుంటున్నాను అన్నాడు. మరి ఎందుకో తెలియదు, ఇతనిలో ఉండే నిష్కల్మషత్వానికి మెచ్చుకుని యోగి ఇతనికి రోజు యోగాభ్యాసంతో పాటు
అనిమ లహిమ గరిమ మహిమ మొదలైనటువంటి అష్టసిద్ధులు కూడా నేర్పాడు. ఇంతకు పూర్వం వచ్చిన భైరవుడు వాడి కంటగింపయింది, నేను ముందొచ్చా, పైగా కష్టాలు పడి భార్య విడిచిపెడితే దుఃఖం భరించలేక ఇక్కడికి వచ్చా, నాకెప్పుడూ ఈయన మహిమలు నేర్పలేదు, అనిమ మొదలైనటువంటి అష్టసిద్ధులు నేర్పలేదు, ఈ కొత్తగా వచ్చిన పండితుడికి ఈ పక్క పేనుగకు వీడు పాండిత్యం నేర్పుతున్నాడు, సిద్ధులు నేర్పుతున్నాడు, మహిమలన్నీ తెలియజేస్తున్నాడు, ఎలాగైనా సరే ఇది జరగకూడదు అనుకున్నట్ట. ఇలా కొద్ది రోజులు గడిచాక ఓ రోజున గురువుగారి దగ్గరికి వెళ్ళి భైరవుడు, ఓ సిద్ధపురుష, మీరు గొప్ప జ్ఞాని అని మహిమలు కలిగిన వారని తెలుసుకుని మీ దగ్గరకు వచ్చా, కానీ కొత్తగా వచ్చినటువంటి వ్యాఘ్రదత్తుడికేమో మీరు మహిమలన్నీ నేర్పుతున్నారు, నన్ను మాత్రం అన్యాయం చేస్తున్నారు, నాకేం నేర్పడం లేదు, దయచేసి మీరు అన్నిటికంటే ఉత్తమమైనటువంటి ఈశత్వము అనేటటువంటి సిద్ధి నాకు నేర్పండి అని కోరాడు. ఆయన నవ్వి, ఓరి పిచ్చివాడా, ఈశత్వము అనే సిద్ధి నేర్చుకుంటే వాడు పరమేశ్వరుడితో సమానమవుతాడు, అంతటి వాడివి కావాలి అంటే నీలో బుద్ధి బాగుండాలి, బుద్ధి లేని వాడికి సిద్ధి ఇవ్వం, కాబట్టి నువ్వు కాస్త జ్ఞానివని మంచివాడివని నీచ లక్షణాలు లేనివాడివని నిరూపించుకో, అలా నిరూపించుకుంటే నీకు నేర్పుతా సిద్ధులన్నాడు. అనగానే వీడు పళ్ళు పటపట కొరికి అప్పటికి మాట్లాడలేక బయటికి వెళ్ళి, ఓరి దుర్మార్గుడా సిద్ధుడా, నేను నమ్ముకుని వచ్చాను, ముందొచ్చిన చెవులు కంటే వెనకొచ్చిన కొమ్ములు సూటిగా వాడిగా ఉంటాయట, అలాగేమో వెనక వచ్చినటువంటి వాడికి ఏమో విద్య నేర్పి మహిమలు నేర్పి సిద్ధులిచ్చి నాకు మాత్రం బుద్ధులు చెబుతావా నువ్వు, నీ సంగతి చూస్తా రెండు గుద్దులు గుద్దుదాం అనుకున్నాడు. అనుకొని ఒక రోజున తెల్లవారుజామున ఈ సిద్ధపురుషుడు ధ్యానంలో కూర్చుని ఉన్నప్పుడు పెద్ద బండరాయి పట్టుకొచ్చి నెత్తి మీద ఒక్క దెబ్బ కొట్టాడు. కొట్టేసి ఆయన మెడలో ఒక మాల ఉన్నది. ఎప్పుడో ఆయన చెబుతున్నాడు, నా మెడలో ఉన్న మాలలో సమస్తమైన సిద్ధులు తాపడం చేశాను అని, అందుకని ఆ మాల తీసుకుని పారిపోయాడు. ఇంతలో గురువుగారి కేకలు విని వ్యాఘ్రదత్తుడు అక్కడికి వచ్చాట. తలకాయ పగిలిపోయి ఉన్నాడు సిద్ధుడు. ఏమిటి మహానుభావు, ఎవరు మీ తలకాయలో పాల్గొట్టారంటే, ఆ దుర్మార్గుడు భైరవుడు శిష్యుడని నమ్మి చేరదీసినందుకు కాలసర్పమై కాటు వేశాడు, నన్ను కొట్టివేశాడు, నాకేం బెంగలేదు, ఎప్పుడో ఒకప్పుడు నేనే మోక్షం పొందాలనుకున్నాడు, వాడు ముందుగా కర్రతోటో రాయితోటో కపాల మోక్షం చేశాడు, కానీ నా బాధల్లా నేను జీవితాంతం కష్టపడి సంపాదించిన మహా దివ్య మహిమలన్నీ నా మెడలో ఉండే మాలలో ఉన్నాయి, ఆ మాల వాడు ఎత్తుకుపోయాడు. నీచులకు ఏమైనా తెలిస్తే జ్ఞాన విషయాలు చాలా ప్రమాదం. ప్రతివాడికి జ్ఞానం తెలిస్తే ఏమవుతుందంటే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతారు, కాబట్టి అటువంటి వాడి దగ్గర ఈ మహిమలు ఉండడం ప్రమాదం, వాడి నుంచి ఆ మాల ఏదో రకంగా స్వాధీనం చేసుకుని ఇదే నేను నిన్న దగ్గర పుచ్చుకునేటటువంటి గురుదక్షిణ పో అని చెప్పి దుఃఖం చెంది ఆయన మరణించాడు. ఆ మరణించే ముందుగా ఈ ఆకు మీద మొత్తం కథంతా రాసి ఇక్కడ పెట్టాను, పెట్టిన తర్వాత నేను ఎలా మరణిస్తున్నానో ఏమిటో అనే విషయం నాకు ఊహలో ఉండదు అని రాసేట. ఆ మరణం దగ్గర దాకా ఉండే కథ మాత్రం అందులో ఉన్నది. తర్వాత శిష్యుడు ఏం చేశాడో, తన కోరిక తీర్చాడో లేదో, ఇవన్నీ అందులో ఉండవుగా, మరి ఆయన మరణించాడు కనుక. ఇదంతా మర్రాకులో చదువుకున్నాడు పాపం యుధిష్ఠిరుడనే ఆయన ఈ పండితుడు. అరే ఓ మహాసిద్ధుడిని దర్శనం చేసుకుందామని వచ్చాను, కానీ అన్యాయంగా ప్రాణం కోల్పోయాడు నీచుడైనటువంటి భైరవుడి యొక్క చేతిలో చావు దెబ్బతిని అని దుఃఖం చెంది ఆ పుర్రికి సిద్ధులకు సంస్కారం చేయకూడదు కనుక సమాధి మాత్రం చేసి, మనక వల్లే తగలబెట్టడం ఇవి చేయకూడదు, సమాధి మాత్రం చేసి ఆయన యొక్క అస్థికలన్నీ తీసి ఏరి మెడలో వేసుకున్నట్ట. చిత్రంగా ఓ చమత్కారం జరిగింది. ఆయన యొక్క అస్థికలన్నీ జాగ్రత్తగా దండగుచ్చి మెడలో వేసుకోవడంతో ఇతడికి తెలియనటువంటి అనుభూతి శరీరం అంతా వచ్చిందిట, ఒక దివ్య కాంతి వచ్చిందిట, ఇతను ఏమంటే అయిపోతుందిట. అప్పుడు అర్థమయ్యింది, ఈ సిద్ధపురుషుడి యొక్క శరీరం అంతా సిద్ధితో నిండిపోయింది, కాబట్టి ఇతని అస్థికలు మెళ్ళో వేసుకోవడంతో అతనుకున్న శక్తి అంతా నాకు వచ్చేసింది అని గ్రహించి ఈయన ఈ అస్థికల యొక్క శక్తితోటి ఇంతవరకు గురువుగారికి అన్యాయం చేసిన వ్యాఘ్ర మన భైరవుడు ఎక్కడున్నాడు, గురువుగారి యొక్క అభిమానాన్ని చూరగొన్న వ్యాఘ్రదత్తుడు ఎక్కడున్నాడు, ఈ రెండు విషయాలు తెలుసుకోవాలి అని దివ్య దృష్టితో చూశాడు. చూస్తే ఈ భైరవుడు అనేవాడు ఒక అరణ్యంలో చేరి తన సిద్ధులతో ఆ దారిన పోయే వాళ్ళందరినీ ఇంటికి రమ్మండం, వాళ్ళ మెళ్ళలో కానీ కాలికి కానీ తాయెత్తు కట్టడం,
వచ్చినవాడు వచ్చినట్టే వీడు తాయెత్తు కట్టడంతో అక్కడ ఒక కొంగో చిలకో నెమెలో ఇలా పక్షులు గానో జంతువులు గానో మారిపోతున్నారు. వాళ్ళందరితోటి ఆటలు ఆడిస్తూ వీడు తమాషాలు చేస్తున్నాడు. నీచులకు మరి మంచి మహిమలు రాకూడదుగా, వస్తే ఇలాగే చేస్తారు. అందుకే భగవంతుడు అందరికీ మహిమలు ఇవ్వాల. తిక్కరేగితే ప్రతి వాడిని నువ్వు కాకి అయిపోతే కాకి అయిపోతారు. అలాంటి ప్రమాదాలు ఉంటాయి. ఇక రెండో వాడు వ్యాఘ్రదత్తుడిని చూశాడు. అతగాడు మాత్రం ఎక్కడ కనపడలేదట. మానవాకారంలో ఉన్నవాడు మాత్రమే కనపడతాడు. ఆ ఆకారం పోయిన వాడు ఎవడూ కూడా దివ్య దృష్టికి కనపడడం, ఇది సిద్ధుల్లో ఉన్న లక్షణం. కాబట్టి బహుశా వాడు మరణించైనా ఉండాలి, లేదా శాపవశాత్తు వేరే జంతువో మృగమో ఇంకేదైనా అయిపోయి ఉండాలి అని గ్రహించాడు. ఈయన గ్రహించి మెల్లిగా ఈ భైరవుడి మీద తగినటువంటి ప్రతీకార చర్య చేసి ఈ మరణించిన సిద్ధపురుషుడికి తగినటువంటి సత్కృతి ఆయన కోరిక తీర్చాలి అని బయలుదేరాడు. ఇలా బయలుదేరి వెళ్ళి 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 చివరికి అద్భుతమైనటువంటి దండకారణ్యాన్ని చేరాట. ఆ దండకారణ్య ప్రదేశంలో శ్రీరామచంద్ర ప్రభు యొక్క పాదాల గుర్తులు కనపడుతున్నాయి. లక్ష్మణుడు అన్నగారి యొక్క పదార్థాలు మోసుకుంటూ 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 ఒక బండరాతి మీద కూర్చున్నట్ట. ఆ చిహ్నాలు కనిపించాయిట. ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళాడు. వెడితే అక్కడ ఒక చిత్రం జరిగింది. ఒక అద్భుతమైనటువంటి కాళికాదేవి యొక్క ఆలయం కనపడిందట. ఆ ఆలయ ప్రాంగణంలో జడలు ధరించి చేతిలో త్రిశూలం పుచ్చుకొని ఒక మహాబలిష్ఠుడైన వ్యక్తి కాషాయ వస్త్రాలతో మెడలో రుద్రాక్షలతో పెద్ద విభూతితో ఇంత పెద్ద బొట్టుతో పెద్ద హోమగుండాన్ని పెట్టుకుని ఆ హోమగుండంలో మారేడు పళ్ళు వేస్తూ జపం చేస్తున్నాడు, హోమం చేస్తున్నాడు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అంటున్నాడు, మారేడుకే వేస్తున్నాడు. శ్రీ మహారాజ్యే నమః అంటున్నాడు, మారేడుకే వేస్తున్నాడు. శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అంటున్నాడు, మారేడుకే వేస్తున్నాడు. ఇలా యజ్ఞం చేస్తున్నాడు. తెల్లబోయాడు ఈయన. వారి వీడు ఎంత గొప్పవాడండి, అసలు వీడి జడలు చూస్తే ఆ గడ్డం చూస్తే ఇక్కడి నుంచి అలా పాకేస్తోంది. కాబట్టి వీడు ఏళ్ల తరబడి యజ్ఞం చేస్తూ ఉండాలి, వీడు సామాన్య మానవుడు కాడు. యజ్ఞగుండంలో బూడిద తయారవుతూ ఉంటుందిగా, ఎప్పటికప్పుడు ఆ బూడిదని పక్కకు గెంటేస్తున్నట్ట. ఆ బూడిద కొండ కొట్టంతుందిట. ఓహో, వీడు చాలా గొప్పవాడు అనుకుని దగ్గరకు వెళ్ళాడు. డాయబోయి అప్పుడాయతి ఎవ్వడో ఎరుగబూనియతడు. దగ్గరకు వెళ్ళాడు, ఎవరో తెలుసుకోవాలి. మామూలుగా మనమైతే ఏం చేస్తామంటే కనపడగానే నమస్కారం అని అంటాం, నమస్కారం అండి అంటాం. కానీ హోమం చేసేవాడికి, జపం చేసుకుంటున్న వాడికి, ఇలా ఉపన్యాసంలో కూర్చున్న వాడికి దగ్గరకు వచ్చి దండం పెట్టకూడదు. కొన్ని దండాలు పెడితే అది ప్రమాదం అట. ఎందుకంటే యజ్ఞం చేస్తున్న వాడికి దండం పెడితే వాడు గబుక్కుని పొరపాటున ఎదురు దండం పెట్టాడో ఆ దండం పుచ్చుకున్నవాడు నాశనం అయిపోతాడు. అలాగే ఎవడైనా ఉపన్యాస పారాయణం కానీ లేకపోతే ఏదైనా కవిత్వం కానీ వినిపిస్తున్నప్పుడు దండం పెడితే వీడు కంగారులో గబుక్కుని దండం పెట్టాడో, ఈ ఆశీర్వచనం పుచ్చుకోవడం బదులు ఎదురు దండం పుచ్చుకున్నవాడు నాశనం అవుతాడు. కాబట్టి ఇలా కొన్ని దీక్షలు ఉన్నాయి. చేతులు అక్షతలున్నవాడు, దర్భలు ఉన్నటువంటి వాడు దండం పెట్టకూడదు. అలాగే ఇంకొంతమందికి దండం పెట్టకూడదు. పేకాటాడుతున్న వాడికి దగ్గరికి వెళ్ళి అయ్యా నమస్కారం అని అనకూడదట, అదొక దోషం. వమంతం అభివాదయత్తు డోక్కుంటున్న వాడికి దండం పెట్టకూడదు. ఒకడు వాంతి చేసుకుంటున్నాడు, అయ్యా వాంతి చేసుకుంటున్నారా అండి నమస్కారం అండి అని అనకూడదు వెళ్ళి. కితవం పేకాటాడేవాడికి, భిన్న మర్యాదం మర్యాదలు తెలియని వాడికి, నాస్తికం నా అభివాదయేత్ నాస్తికుడికి దండం పెట్టకూడదు. శయానమపినాభివాదయేత్ నిద్రపోతున్న వాడిని కాళ్ళుచ్చుకు లాగి మరీ దండం పెట్టకూడదు. భోజనం చేస్తున్న వాడికి కూడా దండం పెట్టకూడదు. ఇవి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు పరిపాలించే వాళ్ళు కలికాలంలో ఉండరు పమ్మని భవిష్యత్ పురాణం చెబుతోంది. అంచేత ఈయన చేతిలో యజ్ఞం చేయడానికి తగినటువంటి ద్రవ్యాలు పుచ్చుకుని ఉన్నాడు కనుక ఎదురుగుండా దండం పత్రం పెట్టకుండా, అయ్యా తమరెవరు మహానుభావులు ఇంత యజ్ఞం చేస్తున్నారు అన్నట్ట. వాడు అన్నాడు, మేమా, నేను కాదు అండం, మేమా ఒక యతీంద్రులం, నీకేం తెలుసు, నీ దారి నువ్వు అన్నట్ట. అలా అనకండి, ఏదో సామాన్యుడైనప్పటికీ నేను రెండు మూడు ముక్కలు మీలాంటి పెద్దవాళ్ల వల్ల తెలుసుకున్నాను, తమరు ఎందుకు చేస్తున్నారో ఏమిటో చెప్పండి అన్నట్ట. ఒకనొక
గొప్పతనాన్ని పొందడం కోసం యజ్ఞం చేస్తున్నా. నాకు దైవానుగ్రహం వల్ల కొన్ని సిద్ధులు ప్రాప్తించాయి. ఈ సిద్ధులకు అమరత్వం కావాలి, అంటే చావులేనటువంటి తనం కావాలి, చిరంజీవిత్వం కావాలి. పేరుకు చిరంజీవి కాదు, నిజంగా చిరంజీవిత్వం కావాలి నాకు. అందుకోసమని ఇక్కడికి వచ్చా. ఈ ఎదురుగుండ ఉన్న భద్రకాళి ఆలయంలో ఒక శిలా శాసనం ఉంది. ఏమని రాశారంటే అక్కడ, ఎవడైతే అమ్మవారిని మారేడు పళ్లతో యజ్ఞం చేసి సంతృప్తి పరుస్తాడో అటువంటి వాడికి అమ్మవారు ప్రత్యక్షమై ఎక్కువ కాలం ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తుంది, ఇంకా సంతోషిస్తే అమరత్వాన్ని కూడా ఇస్తుంది అని ఉంది. అందుకని యజ్ఞం ప్రారంభించాను. ఎప్పటికి ఎన్నేళ్ళు అయ్యిందో తెలియదు, కానీ అమ్మవారు ప్రత్యక్షం కావడం లేదన్నట్టు. వెంటనే ఆయన నవ్వాడు, ఎందుకు ప్రత్యక్షం కావడం లేదు, ఏమో నాకు తెలియదండి. ఎవడైనా మరి నిజంగా శాసనం అమ్మవారే పెట్టిందో, మీ పోటీవాడు ఎవడో దారే పోయేవాడు ఆ శాసనం పెట్టాడో తెలియదన్నట్ట. అప్పుడు అర్థమైంది దీనికి యుధిష్ఠిరుడికి, వీడికి నమ్మకం లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ భవిష్యత్ పురాణం వినడానికి వచ్చారంటే భవిష్యత్ పురాణం మీద నమ్మకం ఉండి వింటున్నారు కాబట్టి ఫలితం వస్తుంది, వీళ్ళకి వస్తుంది. ఆ నమ్మకం లేనప్పుడు వినడమే దండుగా. కాబట్టి ఇక్కడ వీడికి ఈ శాసనం అమ్మవారు పెట్టిందా లేకపోతే ఎవడన్నా సామాన్యుడు పెట్టాడా అనే అపనమ్మకంతో లోపల కాసేపు మారేడు పండేస్తాడు, ఇంకాసేపు ఇదేమన్నా అబద్ధమేమో అనుకుంటాడు. ఇలా రకరకాల భావనలతో ఉన్నటువంటి చంచలమైన మనస్సుతో ఉన్నటువంటి ఆయన గారిని చూసి నవ్వి, తమరు తప్పుకోండి అమ్మవారు ప్రత్యక్షమయ్యాలని చేస్తానన్నట్ట. ఓ సస్, మేమే చేయలేకపోయాం, తమరేం చేస్తారు, సరే కూర్చో, ఏ పొట్లే పోముందో అన్నట్ట. వెంటనే కూర్చున్నాడు ఈయన. అమ్మవారి రెండు నామాలు చదివాడు, అమ్మవారు ప్రత్యక్షం కావడంలా. వెంటనే అన్నట్ట, తల్లి నువ్విప్పుడు ప్రత్యక్షం కాకపోతే మారేడు పండు బదులుగా ఈ తలకాయనే మారేడు పండుగా వేస్తున్నాడు, ఒక్కసారి కత్తితో తలనే నరుక్కుని అందులో వేసేయబోయట. వెంటనే అమ్మవారు ప్రత్యక్షమై, హా ఆగు అని కుమార అని చేయి పట్టేసుకుంది కుడి చేతిని. సాహసం, అమ్మ ఉంది అనే నమ్మకంతో తల నరుక్కోబోయాడు కనుక అమ్మవారు పట్టేసుకుంది. చిరంజీవి ఆగు. ఓహో పండితవర వలవని హాహూలివియేలా, పండితోత్తమ ఎందుకింత సాహసం, ఆగు, నీకేం కావాలి అంటే, అమ్మ నా కోసం కాదు పాపం, ఈయన ఎన్నేళ్ల నుంచో ఇక్కడ యజ్ఞం చేస్తున్నాడు, నువ్వు ప్రత్యక్షం కాక నమ్మకం కోల్పోతున్నాడమ్మా, అయినా నాకు ఒక అనుమానం, తక్కువ నాకు ప్రత్యక్షం అయ్యావు, ఈయన ఇన్నేళ్ల నుంచి యజ్ఞం చేసినా ఎందుకు కనపడలేదన్నట్ట. అప్పుడు ఆవిడంది, చంచల ఆత్మకృతము సంకల్పరహితంబునైన జపములల్ల హాని పొందు. ఓ యుధిష్ఠిర, మనస్సు శుద్ధి లేక ఏకాగ్రత లేక సంకల్ప శుద్ధి లేక ఎవడైనా జపం చేసినా యజ్ఞం చేసినా అది ఫలించదు. ఏకాగ్ర భావంతో చెదరని మనస్సుతో సంకల్ప శుద్ధితో లోకహితం కోసం ఎవడైనా పనిచేస్తే ప్రత్యక్షం అవుతా. నువ్వు వాడి కోసం త్యాగం చెయ్యాలనుకున్నావు అందుకు ప్రత్యక్షమయ్యా. వాడు తన కోసం స్వార్థం కోసం మొదలుపెట్టి ఆ పనిలో కూడా నమ్మకం లేకుండా ఇంతకాలం జపం చేశాడు, కోట్ల సంవత్సరాలు గడిచినా వాడికి ప్రత్యక్షం కాను నేను. స్తంభంలో ఉన్నాడా అంటే ఉన్నాడనే నమ్మకంతో చెప్పడం వల్ల ప్రహ్లాదుడికి భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. అలా నమ్మకం కావాలి. ఇప్పుడు చెప్పేం కావాలంటే, నా కోసం కాదు వాడికి ఆయుర్దాయం ఇమ్మంటే, అప్పుడు నువ్వు కోరావు కనుక ఇస్తున్నా 5000 సంవత్సరాల ఆయుర్దాయము, ఎంతటి వాడినైనా ఎదిరించగలిగే శక్తి వాడికి ఇస్తున్నాను అన్నదట. అప్పుడు ఆయన, నాయన నేను ఒక యతిని, కానీ దురదృష్టవశాత్తు నువ్వు రాకపోతే నాకు యజ్ఞం ఫలించదు, సంకల్ప శుద్ధి లేదు, నాలో ఏకాగ్ర భావం లేదు, చాలా సంతోషం నువ్వు వచ్చావు ఫలించింది, ఏం కావాలో కోరుకోనీకు అన్నట్ట. ఒక నీచుడు సిద్ధపురుషుణ్ణి చంపాడు, ఆయన అంతిమమైనటువంటి కోరికను తీర్చడం కోసం బయలుదేరా. ఆ నీచుడిని ఇక్కడికి లాక్కొని వచ్చి రెండవ శిష్యుడు ఆ గురువుగారి యొక్క అనుగ్రహానికి నోచుకున్నవాడు ఎక్కడున్నాడో వాడిని కూడా ఇక్కడ నీ శక్తితో తీసుకురా, అమ్మవారి కృప నువ్వు పొందావు కనుక అన్నట్ట. వెంటనే ఈయన కళ్ళు మూసుకుని ఆ భైరవుణ్ణి లాక్కొచ్చాడు. ఆ భైరవుడు వెంటబడి ఒక మేక కూడా వచ్చిందట. మరి మా రెండో వాడేడి పాపం, ఆ సిద్ధుణ్ణి మెప్పించినటువంటి మహానుభావుడు వ్యాఘ్రదత్తుడు ఏడంటే, ఇదిగో ఈ మేక రూపంలో ఉన్నాడు ఈ దుర్మార్గుడు భైరవుడు, సిద్ధుణ్ణి చంపి మెడలో మాల తీసుకుని అందులో ఉండే శక్తులతో ఈ మహాపురుషుణ్ణి మేకను చేసేశాడు అని మెడలో ఉన్న తాయెత్తులు ఆగ్గానే వాడు కాస్త వ్యాఘ్రదత్తుడు అయ్యాట. అప్పుడు వాళ్ళందరూ కలిసి, ఈ నీచుడు ఒక మహానుభావుడు జపతపాలతో లోకానికి ఉపకారం చేసే సిద్ధుణ్ణి అన్యాయంగా తలబద్దలు కొట్టాడు, వీడేం చెయ్యాలి అని ఆలోచించారట. ఆలోచించి అమ్మవారి యొక్క అనుజ్ఞ పుచ్చుకోవడం కోసం కళ్ళు మూసుకున్నారు.
అప్పుడు అమ్మవారు అన్నదట, వీడికి ఎప్పట్లో ఆయుర్దాయం తీరదు, చేసిన పాపం వీడు అనుభవించాలి, వీడి వల్ల లోకం అనుభవించాలి, ఈ జాతి అంతా లోకానికి ఒక కంటకంగా కొంతకాలం ఏలాలి, కాబట్టి వీడిని ఇక్కడి నుంచి తన్ని ఎడారి ప్రాంతంలో విసిరేయండి, అక్కడ ఒక దిక్కుమాలినటువంటి మతాన్ని స్థాపించుకొని నీచులైనటువంటి ఈ వేద మతానికి వ్యతిరేకమైనటువంటి ధర్మాన్ని లోకంలో చాటుతారు. అలా చాటి 2000 సంవత్సరాల పాటు ఇష్టం వచ్చినట్టు చెలరేగి ప్రవర్తిస్తారు. అనంతరం సాక్షాత్తు కల్కి భగవానుడు అవతరిస్తాడు. ఆనాటితో ఈ మొత్తం నాశనమైపోతుంది. వీడి యొక్క ఈ గురుద్రోహానికి వీడు తన యొక్క అనుయాయుల చేతిలో చావు దెబ్బలు తినాలి. అనగానే వాడిని అక్కడి నుంచి గెంటేశారట. ఆ దుర్మార్గుడే బయలుదేరి అరేబియా కంటే అరేబియన్ కంట్రీస్ అంటున్నామే ఆ ఎడారిలో పడి ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి హైందవ మతానికి వ్యతిరేకంగా మనం తూర్పుకు తిరిగి దండం పెడితే వాళ్ళు పడమరకు తిరిగి దండం పెడతారు. అటువంటి దండం పెట్టేటటువంటి కొత్త జాతిగా తయారైంది, మ్లేచ్ఛ జాతి అంటారు. అలాంటి మ్లేచ్ఛ జాతిని స్థాపించి వాళ్ళని పరిపాలించాడు. చివరికి తన మతం వాళ్ళ చేత చావు దెబ్బలు తిని ప్రస్తుతం అక్కడ ఉండేటటువంటి కొండగుహలో బందీ అయి ఉన్నాయట. అటువంటి వాణ్ణి సంహరించడం కోసం మ్లేచ్ఛాందారయతే శతాకృతి కృతే దేవాయతుభ్యం నమః. అటువంటి మ్లేచ్ఛ మతం సిద్ధ పురుషుణ్ణి చంపి గురుద్రోహం చేసినటువంటి ఆ పురుషుడు